ప్రపంచమంతా నిద్రపోయిన మేల్కొని ఉండేవాడే పోలీస్. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెర్ని వెంకటరామయ్య పాల్గొని నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి పూలమాలలతో నివాళులర్పించారు. అసూలు బాసటానికి సైతం సిద్ధపడి ఈ ఉద్యోగాన్ని ఎంచుకొని వచ్చిన వీరత్వంతో కూడిన వ్యక్తులకు మనస్ఫూర్తిగా గౌరవ వందనం. మన కళ్ళ ముందు నిత్యం మనకు ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీస్. కాకి డ్రెస్సులో కురుకుదనం ఉన్నా వెనకాల ఉన్నది మనిషే కాబట్టి వారందరికీ మర్యాద గౌరవం విలువ ఇవ్వాలి. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, విరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నాం. అందరూ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో అంకితం చేసిన వారందరికీ పాదాభివందనం. అసూలు బాసిన భారతమాత ముద్దు బిడ్డలందరికీ జోహార్లు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా ఉంటారు. ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పబ్బాల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకి, అందున ప్రాణాలను పణంగా పెట్టిన ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, ఎంఎల్సీ బచ్చుల అర్జునుడు, ఏఎస్పీ సత్తిబాబు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అమరవీరులకు పుష్పాంజలిని ఘటిస్తున్నారు. శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు అమరవీరుల స్మృత్యర్థం పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. మంది భారతదేశ ముద్దుబిడ్డలు ఆత్మాపరణం, మన కోసం ప్రాణత్యాగం చేయటం అనేది మనందరం ఎన్నటికీ మరువలేనటువంటి వారి త్యాగాలు. వారి త్యాగ ఫలితం దేశానికి రక్షణ అయినప్పటికీ మనందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడినటువంటి, రక్షణతో కూడినటువంటి జీవితం లభిస్తున్నప్పటికీ, దేశం కోసం అసలు బాసిన వీర మరణం పొందినటువంటి ఆ సైనికుల యొక్క ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, వారికి జరిగిన లోటు ఎవరూ తీర్చలేనిది. వారందరికీ తెలిసి వారి కుటుంబ సభ్యుల్ని ఈ దేశ రక్షణ కోసం మనందరి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం దేశానికి అప్పగించినప్పటికి కూడా వారికి జరిగిన నష్టానికి మనందరం ఆత్మస్థైర్యంగా ప్రతి ఒక్కరం దేశం నిలబడాలని చెప్పని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ. అందరికీ నమస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజల ధన మాన ప్రాణ సంరక్షణకు ఎంతో అంకిత భావంతో పనిచేసి అసలు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నాడు దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ జరుపుకోవడం జరుగుతున్నది. 6 దశాబ్దాల క్రితం అనగా 1959 అక్టోబర్ 21 నాడు జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో ఆక్సాచిన్ అనే ప్రదేశంలో హాట్ స్ప్రింగ్ వద్ద ఎముకలు కొరికే చలిలో విధి నిర్వహణలో ఉన్న 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు దేశ స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడడానికి అక్కడ విధి నిర్వహిస్తున్నప్పుడు చైనా బలగాలు వారిపైన దాడి చేయడం జరిగింది. ఆ పోరాటంలో వీరోచితంగా పోరాడి దేశం కొరకు, మనందరి రక్షణ కొరకు నేల కొరిగి, దేశ మన రక్షణ కొరకు ప్రాణాలు కోల్పోయిన ఆ వీర జవాన్లను యొక్క త్యాగాలకు గుర్తుగా మనం ఈ అక్టోబర్ 21 రోజు ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకోవడం జరుగుతుంది.